నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కర్కాట రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలకు వచ్చేస్తున్నాయి మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి బ్యాంకు రుణాలకు సంబంధించిన విషయాల్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు నూతన వ్యాపారానికి అవసరమైనటువంటి పెట్టుబడిని సమకూర్చుకోగలుగుతారు రాజకీయ సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువగా పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకుల సహాయ సహకారాల వల్ల కొంత పురోగతిని వ్యాపారపరంగా అభివృద్ధిని చూడగలుగుతారు నిర్మాణ సంబంధమైన పనుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తా మంచి పేరు ప్రఖ్యాతులు సంప్రాప్తిస్తాయి అదే సమయంలో మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పాఠశాలలు కానివ్వండి ఉన్నత విద్యాలయాలు కానివ్వండి వృధాశ్రమాలు కానివ్వండి సామాజిక సేవా సంస్థలు కానివ్వండి వీటన్నిటికీ కూడాను మంచి ప్రఖ్యాతి లభిస్తుంది వాటిని చక్కగా అనుకున్న తీరులో మీరు నడిపించుకోగలుగుతారు మీ మనసుకు నచ్చిన తీరులో ప్రతి కార్యక్రమాలను కూడాను మీరు దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించుకొని ఆ కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటారు గృహ సంబంధమైన వ్యవహారాలు సంతాన సంబంధమైన విషయాలు పురోగతిలో ఉన్నాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఏమాత్రం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఎవరికీ లేకుండా అందరికీ ఏది కావాలో వాటన్నిటి కూడాను మీరు సంపకూర్చగలుగుతారు ఒకప్పుడు మనం ఎంతగానో బాధపడ్డాం డబ్బులు లేక ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఆ రకమైన ఇబ్బందులు సంతానం ఎదుర్కోకూడదు వాళ్ళకి కావలసినటువంటి విద్య వాళ్ళు ఏ చదువుకుంటారంటే చదివించాలి ఇది మన బాధ్యత అనేటువంటి ఒక స్ఫురణ కలిగి మీరు ప్రవర్తించడం అనేది జరుగుతుంది నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మీ చదువుకి తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది అయితే మీకు ఉద్యోగం లభించినా కానీ మీరు ఉద్యోగం చేయట్లేదని మీ చదువు కూడా పూర్తి కాలేదని బంధువులు కొంతమంది గిట్టన వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు వచ్చేటటువంటి మంచి సంబంధాలని చెడగొట్టడంలో కుటుంబ స్నేహితుల పాత్ర కుటుంబాన్ని సరిగిలేని వాళ్ళ పాత్ర బంధువుల పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ వినేవాళ్ళు కూడా అంతకంటే బుద్ధి లేక వీళ్ళ మాటలు విని వెనకి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది వాడు చెప్పిందంటే వాస్తవం ఎంతో కూడా వీళ్ళు గ్రహించకుండా ఒక్క మాట మీని వెనక్కి వెళ్ళటం జరుగుతుంది ఇవన్నీ మీ దృష్టికి వచ్చినప్పుడు కూడాను సరియైన సమయం వచ్చినప్పుడు వాత పెట్టాలి ఈ టైంలో మనం ఏం మాట్లాడకూడదు అనేటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటారు తదనుగుణంగా ఒక వ్యూహాత్మకంగా మీరు ప్రవర్తిస్తారు ఏ రకమైన విషయాలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడతారు వ్యాపారపరమైన విషయాలు కానివ్వండి వ్యక్తిగత విషయాలు కానివ్వండి ఇవన్నీ గోప్యంగా నడిపిస్తారు రహస్యమైన ప్రయాణాలు రహస్యమైనటువంటి చర్చలు రహస్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ చాలా గోప్యంగా ఎంతో సమర్థవంతంగా మీరు చేయగలుగుతారు విదేశాల్లో నివసిస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ వారాంతంలో ఉద్యోగం వస్తుంది అంతేకాకుండా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఆ ప్రయత్నాలు ఫలించే పరిస్థితిగా చాలా స్పష్టంగా గోచరిస్తుంది మీరు కోరుకున్నటువంటి మంచి సంబంధం అనేది కుదురుతుంది మన మీద ఒక బాధ్యత తీరిందని చెప్పని మీరు సంతోషపడతారు వివాహం ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు దానికి సంబంధించి కొన్ని శాస్త్రపరమైనటువంటి ఇబ్బందులు కూడాను వాటిని అధిగమించేటువంటి పరిస్థితిని గమనించి ఆ విధంగా పెళ్ళిని ఘలాధిఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు సంతాన పురోగతి చాలా బాగుంటుంది భార్య ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగిన సూచన వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది మిమ్మల్ని పదే పదే వేధిస్తున్నటువంటి ఒక అధికారికి స్థానచలనం రావడంతో మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు మీకున్నటువంటి సీటు మీ అధికారాలు వాటిని ఉపయోగించి నలుగురికి మేలు చేయగలుగుతారు ముందు ఒక పెద్ద తలకాయ పోయింది అని చెప్పని మీరు సంతోషించే పరిస్థితిగా ఈ వారాంతంలో గోచరిస్తుంది అదేవిధంగా ప్రతిరోజు కూడాను నాగసింధూరాన్ని ధరించడం బాలబాలికలు సరస్వతి తిలకాన్ని ధరించి జ్ఞానచూర్ణాన్ని సేవించడం చెప్పదగినటువంటి సూచన పూజల్లోనూ వ్యక్తిగతంగాను సుమంగళి పసుపు వాడటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ముఖ్యంగా దీపావళి నాడు అర్ధరాత్రి పూట మహాలక్ష్మీదేవి సంచరిస్తుంది ఆ సమయంలో పూజలు చేసిన వాళ్ళకి మంచి ఫలితాలు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనం గమనిస్తాం ఈ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మార్వాడీలు ఎక్కువ మంది కూడా దీపావళి రోజున అమ్మవారిని ఘనంగా పూజించి ఆ రోజే వాళ్ళు దసరం పెట్టుకుంటారు మరి వాళ్ళు ఎంత అయ్యారో ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళ భారతదేశంలో నేనేం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అమ్మవారి అనుగ్రహం ఏర్పడడానికి ఆ రోజు ఆ తిథి ఆ సమయం చాలా మంచిది అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు వరుసగా దీపాలు పెట్టి ప్రమిదలు పెట్టి అందులో లక్ష్మీ తామర వత్తులతోటి అష్టములక తేలతోటి దీపారాధన చేసి అమ్మవారిని పూజించి లక్ష్మీ చందనంతో అదేవిధంగా ఆరావళి కుంకుమతో పూజలు చేసుకొని అమ్మవారికి పరమాన్నాన్ని నివేదన పెట్టడం వల్ల మంచి ఫలితాలు సంప్రాధిస్తాయి పక్కన ఉన్న వాళ్ళకు కూడాను అమ్మవారి ప్రసాదాన్ని పంచిపెట్టడం స్వీట్లు ఇవ్వటం ఇవన్నీ చేయటం వల్ల సానుకూలమైనటువంటి ఫలితాలు పొందటం అనేది మనం వాస్తవంలో చూస్తున్నాం ఇది ఏమాత్రం ఊహ కాదు పురాణాలు చెప్పినటువంటి విషయాలు కాదు ఇది వేదంలో చెప్పబడ్డ విషయమే మరి దీనికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి విషయాలు నిజమవుతున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు సంస్థ దొరకకముందే వ్యాపారంలో కోటీశ్వరుడయ్యి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన వాళ్ళు వివాహం కాదు అనుకున్న వాళ్ళకి పెళ్లి కావటం వివాహంగా మగ విషయంలో మరింత సానుకూల ఫలితాలు రావటం ఇలా ఇంటికి సంబంధించి ఏదో రకమైనటువంటి మంచి అభివృద్ధి అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది కనుక దీపావళి అమావాస్య నాడు మహాలక్ష్మీదేవిని పూజించడం మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు కూడా నిర్లక్ష్యం చేయద్దు ఆ కార్యక్రమం చేయండి ఈ కర్కాటక రాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ వైద్య వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి